గ్లాస్ యాక్ట్ చేయించినట్టున్నారు మొత్తం అంతా. ఏంటి కాన్సెప్ట్ లేదన్నా? కొంచెం మసాలా, ఇంకొంచెం మసాలా అని చెప్పాం కదా ప్రోమో. మసాలా టీనా? మసాలా టీ అది. నానిగారు, ఈ షో ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటండి? మెయిన్ రీజన్స్ ఒకటి, ఒక ఛాలెంజ్ అండి. అంటే నాకు జనరల్గా కూడా ఏంటిది మనం చేయగలమా అసలు అన్న ఒక ఛాలెంజ్, ఏమన్నా సినిమా వైజ్గా అయినా సరే నాకు వచ్చినప్పుడు నేను ఇమీడియట్గా యాక్సెప్ట్ చేస్తాను అలాంటివి. అండ్ బిగ్ బాస్ విషయంలో ఫస్ట్ టైం ఒక ఛాలెంజ్ ఏంటంటే ఇలాంటి ఒక స్కేల్ ఉన్న షోని నేను పుల్ ఆఫ్ చేయగలను. రెండోది ఆల్రెడీ ఇంకో హోస్ట్ చేసి అండ్ అంత బాగా చేసి మీరు అందరూ అంటున్నట్టు ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన ఒక షోని ముందుకు తీసుకెళ్లాలంటే దానికి ఇంకా రెండింతలు బలంతో రావాలి. సో ఇలాంటి ఒక ఛాలెంజ్ నా కళ్ళ ముందు ఉన్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయకుండా ఉండలేకపోయాను. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ అది. అండ్ రెండోది అదే నేను ఇందాక చెప్పినట్టు ఎక్కడికి వెళ్ళినా సరే దాని గురించి మాట్లాడుతుంటే ప్రేక్షకుల్లోకి ఈ షో రీచ్ అంతుందా? సో ప్రేక్షకుల్ని రెగ్యులర్గా కలవటానికి లేదంటే వాళ్ళతో టచ్లో ఉండడానికి ఈ 3.5 నెలలు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో పాటు ఉండడానికి ఇంకొక అవకాశం అనిపించింది. సో దట్స్ ద రీజన్. నానిగారు హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రమ్ ఆర్జే పోర్టుగాడు. ఓకే, మీరు టేక్ 2 నమ్ముతారా అండి? డూ బిలీవ్ ఇన్ టేక్ 2? ఐ డోంట్ బిలీవ్ ఇన్ టేక్ 2, బట్ ఐ బిలీవ్ ఇన్ టేక్ 1. బట్ మై కార్తిక్, మై కెమెరామెన్ టోల్డ్ మీ నెవర్ గివ్ యువర్ బెస్ట్ ఇన్ టేక్ 1, ఆల్వేస్ బిలీవ్ ఇట్ గివ్ ఇట్ ఇన్ టేక్ 2. బికాస్ టేక్ 1లో మాకు ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అవి మేము సర్దేసుకుంటాం లైటింగ్ వైజ్గా. సో టేక్ 2లో మీ బెస్ట్ ఇవ్వండి అన్నారు. సో సీజన్ 2 లో బెస్ట్ ఇస్తా. ఈ సీజన్ 2, బిగ్ బాస్ సీజన్ 2లో కామన్ మ్యాన్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు అనేటువంటి విషయం కూడా ఎక్స్పీరియన్స్ వింటూ వచ్చాము. అండ్ మీ చేతిలో ఛాయ్ కనిపిస్తుంది, మిడిల్ క్లాస్ అబ్బాయి మీరు, అండ్ మిమ్మల్ని అట్లా చూస్తే మేము టుడే రిచ్ స్టార్ అంతా ఉన్నప్పుడు సినిమాలో కూడా చెప్పాము మిడిల్ క్లాస్ అనేది మైండ్ సెట్ స్టేటస్. సో కామన్ పీపుల్ కూడా ఇందులో ఉండబోతున్నారు. సో మీకు దాని గురించి డీటెయిల్స్ ఏమైనా? I think the inspiration for see, in Hindi common man has come, but that has come into very late seasons. Why we did it in the very early second season itself, I think very, very frankly, a lot of inspiration came from Nani, because I think we wanted to give a platform to the Telugu audience, a Big Boss kind of platform to common man to become celebrities. Hi Nani garu. Hi Alok garu. Ikkada sir. హాయ్ నాన్నగారు. హాయ్ అలోక్ గారు. సో నాన్నగారు, చాలామంది యాక్టర్స్ ఇప్పుడు హోస్ట్గా చేయడం జరిగింది, అయితే మీ పర్సనల్ ఫేవరెట్ ఎవరైనా ఉన్నారా? ఏ విషయంలో అండి? బిగ్ బాస్లోనా? బిగ్ బాస్లో కాకుండా ఇండియా వైడ్ చూసుకున్నా, టాలీవుడ్లో చూసుకున్నా, వేరే అమితాబ్ బచ్చన్ గారు. అమితాబ్ బచ్చన్ గారు అంటే ఇంకా ఐ డోంట్, నా పర్సనల్ అని కాదు, ఇంకా ఎవరు కూడా ఆయన్ని కొట్టలేరు ఆ విషయంలో, హోస్టింగ్ విషయంలో. ఆయన కూర్చొని మాట్లాడితే చాలదు ఏ షో అయినా సరే. యా. అండ్ ప్రజెంట్ మీరు నాగార్జున గారితో యాక్ట్ చేస్తున్నారు. అవును. సో షూటింగ్ గ్యాప్లో ఏమైనా టిప్స్ తీసుకుంటున్నారా నాగార్జున గారి దగ్గర? లేదండి, ఆయన జనరల్గా యాక్చువల్లీ 2 డేస్ బ్యాక్ మేము షూటింగ్లో ఉన్నప్పుడు నాగార్జున గారి టీం ఎవరు, ఎందుకంటే ఆల్రెడీ మా టీవీ స్టార్ మా టీమ్తో ఆయన చేశారు, అండ్ హీ వాజ్ అ పార్ట్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆల్సో ఒకప్పుడు. అండ్ దెన్ టీం ఎవరెవరని అడిగారు, అండ్ దెన్ వెన్ ఐ టోల్డ్ మా టీం పేర్లు చెప్పినప్పుడు వెరీ గుడ్ టీమ్, వెరీ ఎఫిషియెంట్ టీమ్, బాగా వస్తుందని చెప్పారు. సో ఇట్స్ జస్ట్ ఒక మోరల్ సపోర్ట్ ఇచ్చారు, టిప్స్ లాంటివి ఏమి. నాన్నగారు, మీ లైఫ్లో బిగ్ బాస్ ఎవరు?